పిఆర్సీని కేబినెట్ ఆమోదించడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేస్తున్నారు. టీఎన్జీఓ భవన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. ప్రియా, ఏదైతే సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ సెషన్లో ఉద్యోగులకు 30% పిఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో నిన్న కేబినెట్ సమావేశంలో ఈ నెల నుంచేలే పిఆర్సీ వేతనాలు అమలు చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ నిన్న అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు కూడా సంబరాల్లో మునిగితేలుతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా సీఎం కేసీఆర్ మాపైన ఔదర్యాన్ని చాటి ఏదైతే పిఆర్సీ ఇస్తానని నిన్న సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో సీఎం కేసీఆర్కి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేసేందుకు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ కరోనా కష్టకాలంలో కూడా మీకు ఇంత పిఆర్సీని ప్రకటించారు, ఈ నెల నుంచి అమలు చేయాలని కూడా చెప్పారు. నిన్నటిదాకా కూడా లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ పిఆర్సీని అమలు చేయడం పట్ల మీరు ఏ విధంగా చూస్తారు? ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి పాదాభివందనం. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు చల్లగుండాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ జిల్లా ఉద్యోగులు, యావత్ రాష్ట్రం ఉద్యోగులంతా కూడా మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. దమ్మున్న ముఖ్యమంత్రి, కరోనా ఎంత ఇబ్బంది ఉన్నట్టుకీ దేశమంతా కూడా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా, మన రాష్ట్రం కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పైసలు రానప్పటికీ కూడా ఇచ్చిన మాటను అసెంబ్లీలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిన్న కేబినెట్లో మరి అందరి ముంగట ఆమోదం చేసినందుకు మేము సదా రుణపడి ఉంటాం. ఈరోజు 9,26,000 మంది ఉద్యోగులకు ఈ వారు ప్రకటించిన పిఆర్సీ వర్తిస్తుంది. పిఆర్సీయే కాకుండా మరి సీలింగ్ ఎత్తివేయడం, ఉద్యోగుల ఏదైతే హెచ్ఆర్ఏ ఉండే సీలింగ్ లేదు, మరి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆ ప్రభుత్వంలో కనీసం వాళ్ళ కష్టాలను ఎవరు చూడలే. కానీ ఈరోజు మా మహిళలు, మా అక్క చెల్లెలకు ఎవరికైతే మెటర్నిటీ లీవ్ ఉందో 90 రోజులు, 120 రోజులు లీవ్, వాళ్లకు ప్రత్యేకమైన లీవ్ మంజూరు చేసి ప్రతి పాత జిల్లాలో కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి 10,000 కోట్లు ప్రభుత్వానికి మెడికల్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఈరోజు పరిశోధన చేయండి అని చెస్ట్ హాస్పిటల్కి మళ్ళీ ఒక పరిశోధన కేంద్రంలాగా నిన్న ప్రకటించడం, ఇదంతా కూడా చూస్తుంటే మా ముఖ్యమంత్రి గారు రేపు భారతదేశానికి ప్రధానమంత్రి ఎందుకు కావద్దని చెప్పి ఈరోజు ఒక కొత్త ప్రశ్న వచ్చింది. బరాబర్ మేమందరం కూడా రాష్ట్ర ప్రజలుగా, రాష్ట్ర ఉద్యోగులుగా, ఉద్యమకారులుగా, తెలంగాణ ఉద్యమంలో మేము సార్ నాయకత్వంలో పనిచేస్తాం. ఒక తెలంగాణ బిడ్డగా మేము ఈరోజు దేవుని కూడా మొక్కుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కావాలి, ఈ దేశం బాగుపడుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాలు వెనుకబడ్డం, రేపు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి అవుతాడు. ఖచ్చితంగా ఉద్యోగులం సదా రుణపడి ఉంటాం. ప్రతి పథకం కూడా గడప గడపకు తీసుకుపోయే బాధ్యత మాది. మీ ద్వారా పెద్దలు కేటీఆర్ గారికి, శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, రాజేందర్ అన్న గారికి, మమతా మేడంకు, గంగుల కమలాకర్ అన్న గారికి, హరీష్ అన్న గారికి, మరి సవిత మేడం గారికి, వీరందరికీ కూడా మేము ఉద్యోగుల పక్షాన దండం పెడతా ఉన్నాం. వీరందరూ కూడా మా ఇంబడి ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ కూడా భగవంతుడు వాళ్ళందరినీ కూడా చల్లగా చూడాలి. మేమందరం కూడా టీవీ న్యూస్కి కూడా సదా రుణపడి ఉంటాం. ఎందుకంటే మా కష్టాలు అటు నమస్తే తెలంగాణ కావచ్చు, ఇటు టీవీ న్యూస్ కావచ్చు, ప్రతి ఒక్క సందర్భం కూడా మా గొంతును వినిపించిన ఘనత మీకుంది కాబట్టి మేము ఎప్పుడు కూడా మీది ఏ కార్యక్రమం ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలుస్తాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి, మా యువరాజుకు పాలాభిషేకం చేస్తున్నాం, కేక్ కటింగ్ చేస్తున్నాం. ఈరోజు అంతా కూడా పండుగ వాతావరణం ఉంది. ఈరోజే మాకు దసరా పండుగ, ఈరోజే రంజాన్ పండుగ, ఈరోజే క్రిస్మస్. మేమందరం కూడా కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ ఏం చేస్తాం. ఆ రోజు మా రాజేందర్ అన్న ముఖ్యమంత్రి గారు కాలు మొక్కితే, మా రాష్ట్ర అధ్యక్షుడు మొక్కితే చాలామంది చెప్పిండ్రు, ఆపోజిషన్ పార్టీలు తెలంగాణ ఎన్జిఓస్ బికాయించిపోయినరు, ముఖ్యమంత్రి కాలు మొక్కుతున్నారు. మా తండ్రి లాంటి ముఖ్యమంత్రి కాలు ఒక్కసారి కాదు, 100 సార్లైన మొక్తం అన్నం, ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు కడుపు నిండా మాకు పిఆర్సీ ఇచ్చిండు, మేము సార్కి రుణపడి ఉంటాం. కవితమ్మకు కూడా మొన్న పోయి చెప్పంగానే నేను చెప్తానా అని చెప్పిండ్రు మేడం. కేటీఆర్ అన్నకి చెప్తాం, శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా చెప్పంగానే ప్రతి ఒక్కరు కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం తమ్మి అన్నారు. వారు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి ఈరోజు మా అందరికి కూడా ఈ సంతోషాన్ని, మరి ఈరోజు చూసే భాగ్యం కల్పించినందుకు భగవంతుని, అల్లాని కూడా మేము సదా రుణపడి ఉంటామని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పాలాభిషేకం కూడా మా సార్కి చేస్తున్నాం. మా సార్ చల్లగా ఉండాలి, 1,000 సంవత్సరాలు మా సార్ బతకాలి. ఏడు ఉన్నా ఆ రోజు ఈరోజైతే అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగాన్ని మా సార్ గౌరవించి రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని, ఇదే రాష్ట్రం
ప్రతి అంశాన్ని కూడా 100కు 100 అంశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అగ్రకులాలు పిల్లలు చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఏదో ఒక రూపంలో భగవంతుని తీరు ఈ రోజు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు బయట పోవడానికి ఆర్థిక సహాయం కార్లు నడిపించే వాళ్ళు ఉంటే వాళ్ళ కార్ల ఆర్థిక సహాయం కార్లు ఇచ్చి ఆటోలు ఇచ్చి మహిళలకు కావాల్సిన ఫ్యాక్టరీలు పెట్టి మరి రైతులకు రైతు బంధు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలు చెప్పుకుంటూ పోతే షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఒక దినం కూడా సరిపోదు. ఇన్ని ఆర్థిక లావాదేవీలతో కూడిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయలు రానప్పటికీ కూడా మరి కోవిడ్లో కూడా భారతదేశంలోనే దిక్సూచిగా నిలిచిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా ప్రతి ఒక్క ఉద్యమకారునికి కూడా ఈరోజు టీకా పడాలన్న ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిది ఏదైతే ఉందో ఈరోజు మా మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు టీవీ ఛానళ్ళు మీరు పడుతున్న కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అద్దంలాగా చూపిస్తున్నారు. నిజంగా కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉద్యమకారుడు ముఖ్యమంత్రి కావడం మా అందరు కూడా అదృష్టం. ఇట్లాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడం అంటే మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే వాళ్ళ జీవితం ధన్యం అయిపోయింది. ఎందుకంటే నథింగ్ డూయింగ్ వీళ్ళకు కూడా పీఆర్సీ ఇవ్వాలన్నారు సార్. ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి వాళ్ళకు కూడా పీఆర్సీ మెటర్నిటీ లీవులు ఇవన్నీ కూడా ఒక కలలాగుండే ఈ రాష్ట్రంలో వస్తే ఏమొస్తుంది అన్నారు. రాష్ట్రంలో వస్తే ఈ ఆత్మగౌరవం మాకు దక్కింది, ఈ పీఆర్సీ మాకు దక్కింది, ఈ రాష్ట్రంలో పనిచేసే గౌరవం తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే ఆంధ్రలో పనిచేసిండ్రో వాళ్ళని తీసుకొచ్చిన ఘనత కూడా ఇదే ముఖ్యమంత్రి గారికి. 646 మందిని తెచ్చిన మొగడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి కూడా గౌరవంగా చెప్తున్నా. ఎందుకంటే ఆర్థిక భారం రాష్ట్రం మీద పడ్డది ఒకటే రోజులు ఆ రోజు పోయి అడిగితే వాళ్ళు మన బిడ్డలే అట్లెట్ల రారు ఇమీడియట్ పంపించాలని చెప్పిండ్రు. ఆడ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసిండ్రు, వాళ్ళని పిలిపించిండ్రు, వాళ్ళు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. వారందరు కూడా సార్ టైం అడిగిండ్రు, అన్నా మేము సార్ కాలు మొక్తామని చెప్పిండ్రు, సార్ ఫోటో పెట్టుకున్నాం. నిజంగా కూడా రోజు సార్కి దండం పెట్టుకుంటాం. ఏదేమున్నా మా సార్ 1000 సంవత్సరాలు బతకాలే. మా ముఖ్యమంత్రి ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరికినందుకు కేటీఆర్ అన్నకు ఈ క్యాబినెట్కి మీ అందరికి కూడా సదా రుణపడి ఉంటామని కూడా టీ న్యూస్ ద్వారా మీ అందరు కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. మీరు చెప్పండి, అయితే ఇంత అంటే ఈ ఆర్థికంగా ఇంత ఇబ్బందులు తలెత్తినా ఇటు సంక్షేమ పథకాలు ఆగడం లేదు, మరోపక్క ఇటు ఉద్యోగులకు కావాల్సిన జీతాలు కూడా ఆపడం లేదు. అంటే ఎన్నో రాష్ట్రాలు, దేశంలో ఎన్నో రాష్ట్రాలు చూస్తున్నాం, ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల జీతాలు కట్ చేస్తున్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆపించినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాల ముందుకు తీసుకుపోతూనే వాళ్ళ ఉద్యోగుల పట్ల కూడా ఎంతో కృతనిశ్చయంతో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పీఆర్సీని వాళ్ళు అమలు చేయడం పట్ల మీరేమంటారు? మాకు ఎన్నో రోజులు వస్తుంది ఒక మా కళలు సాకారం చేసిన ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ అన్నకు, మన సెంట్రల్ యూనియన్ రాజేందర్ అన్నకు, ప్రతాప్ గారికి, మా అధ్యక్షుడు గురించి అయితే మాక్సిమం అందరికీ తెలిసిన విషయమే. మా అధ్యక్షుడు ఎన్ని పోరాటాలు చేసిండో మా కళలు సాకారం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, కోవిడ్ ఉన్న పరిస్థితిలో మనకు ఏదైతే పీఆర్సీ అనౌన్స్మెంట్ ఇవ్వడమంటే చాలా దయా గొప్ప గుణమున్న ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీరు చెప్పండి ఎట్లా అంటే ఈ పీఆర్సీ ప్రకటించినప్పుడు ఎట్లు? ముందుగా అధ్యక్షులు చెప్పినట్టు నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి యావత్, ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు ముద్దు బిడ్డ కాబట్టి ఈయనకి ప్రతి మధ్యతరగతి ఉద్యోగుల కష్ట సుఖాలు ఈయనకు తెలుసు కాబట్టి అసలు పీఆర్సీ విలువ ఏందో అంటే డబ్బు విలువ ఏందో పైపెచ్చుగా కోవిడ్లో ప్రతి సూపర్ స్ప్రైడర్స్ అన్న అంశము మీరు చూడండి, యావత్ భారతదేశంలో ఎక్కడ ఇవ్వలేదు, ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో సూపర్ స్ప్రైడర్స్ అని మొదలెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే అది కేసీఆర్ గారే. సో ఈ అంటే ఒక ఆరోగ్యపరమైన ఆలోచనతోని ఒక మనిషి ఎప్పుడైతే ఆలోచన ఆరోగ్యంగా ఉంటుందో యావత్ తెలంగాణ ఆరోగ్యంగా ఉంటుంది అన్నది నా నమ్మకం. మా అందరికీ ఈ పీఆర్సీ డిక్లేర్ చేసినందుకు సదా కమిటీకి కానీ మన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ. ముఖ్యంగా అటు రైతులకు సంబంధించిన వరి కోత, వడ్లు, ధాన్యం కొనుగోళ్ళకే వేల కోట్లు రైతులకు ఇస్తూనే ఇటు మీకు ప్రత్యేకంగా పీఆర్సీ ప్రకటించరు. ప్రకటించిన పీఆర్సీని ఈ నెల నుంచే అమలు చేయాలని కూడా నిర్ణయించిన నేపథ్యంలో కేబినెట్ కూడా నేను ఆమోదం తెలిపింది. దీని పట్ల మీరేమంటారు సార్? రాష్ట్ర అభివృద్ధి పట్ల మన ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనము. ఇన్ని దేశం మొత్తం మీద ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ, రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డాడు. ఎంప్లాయీస్ ఎప్పుడు ఆయనతోనే ఉంటానని చెప్పినారు, అట్లాగే మేము ఇప్పుడు కూడా ఆయన వెంబడే ఉన్నాము. అది దృష్టిలో పెట్టుకొనే
పిఆర్సీ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది అందుకు ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్ మొత్తానికి ఈ పిఆర్సీ ఇవ్వడం పట్ల ఇటు ఉద్యోగులు మొత్తం పెద్ద ఎత్తున హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు ఓవర్ స్టూడియో ప్రియా రైట్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లివెల్